తెలంగాణ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. భారీ సంఖ్యలోనే అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. పుజ్జగింపులు చర్చల నడుమ ప్రధాన పార్టీల రెబల్స్ తో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ నామినేషన్లను విత్డ్రా చేసుకోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. सीएम केसीआर पोटी चेस्तुन्न गज्वेल्लो रिकॉर्ड स्थायिलो नामिनेषन्लु दाखलु कागा सगानिकि सगं अभ्यर्थुलु नामिनेषन्लु उपसंहरिंचुकुन्नारु. गज्वेल बरिलो 44 मंदि अभ्यर्थुलु उन्नारु. रेबल अभ्यर्थुलनु बुज्जगिंचडंलो पार्टीलु चाला वरकु सक्सेस अय्यायि. दांतो ईसारी प्रचारं सजावुगा सागुतुंदनि एदुरु चूस्तुन्नारु. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రెబల్స్ ను దారిలోకి తెచ్చుకుంది. బరి నుంచి తప్పుకున్న వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామన్న హామీ పలించింది. తప్పుకున్న నేతలకు డీసీసీ అధ్యక్ష పదవులతో పాటు కొందరికి లోక్సభ టికెట్ ఇస్తామని అన్నారు. మరికొంతమంది ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా ఇస్తామన్నారు. कांग्रेस अधिष्ठान पिलुपुतो पटेल रमेश रेड्डी सूर्यापेटलो पोटी नुंची तप्पुकुन्नारु. कांग्रेस पार्टी गेलुपु कोसम पोटी नुंची तप्पुकुंटुन्नट्लु आयन स्वयंगा प्रकटिंचारु. पटेल रमेश रेड्डी की एंपी सीट हामी इव्वडंतो कांग्रेस गेलुपु कोसम पनिचेस्तानानी पटेल रमेश रेड्डी तेलिपारु. మరోవైపు బీజేపీ రెబల్స్ సైతం భారీ సంఖ్యలోనే నామినేషన్లను వెనక్కి తీసుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలన తర్వాత 2898 మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు ఈసీ ఆమోదం పొందాయి. నిబంధనల మేరకు 606 నామినేషన్లు తిరస్కరించినట్లు అధికారులు ప్రకటించారు.